హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు అదేవిధంగా స్టేట్ టెస్ట్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులకు అలాగే ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైకాలజీ గ్రాండ్ టెస్ట్లు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇవాళ మరో సైకాలజీ గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో ఏపీటెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి ఇందులో బయాలజికల్ సైన్స్ సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ సైన్స్ సోషల్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి డిఎస్సి స్పెషల్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం వారు అవుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే సిటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ ఇంకా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రం అని కూడా అంటారు సైకాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ వన్ గ్రాండ్ టెస్ట్ టూ గ్రాండ్ టెస్ట్ త్రీ తెలుసుకున్నాం ఈ వీడియోస్కి కంటిన్యూషన్గా మనం ఇవాళ గ్రాండ్ టెస్ట్ ఫోర్కు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తొంభై ఒకటవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం స్వతంత్ర చరంపై ఆధారపడేటువంటి చరం ఏది స్వతంత్ర చరంపై ఆధారపడేటువంటి చరం ఏది ఆప్షన్ ఏ మధ్యస్థ చరం ఆప్షన్ బి జోక్య చరం ఆప్షన్ సి పరతంత్ర చరం ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరతంత్ర చరం అవుతుంది తొంభై రెండవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చే ప్రయోజనిపై ప్రభావాన్ని చూపేటువంటి చరం ఏది ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజ్యునిపై ప్రభావాన్ని చూపే చరం ఏమిటి ఆప్షన్ ఏ స్వతంత్ర చరం ఆప్షన్ బి చరం ఆప్షన్ సి నియంత్రిత చరం ఆప్షన్ డి చరం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చరం అవుతుంది తొంభై మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం ఏమిటి ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం ఆప్షన్ ఏ స్వతంత్ర చరం ఆప్షన్ బి పరతంత్ర చరం ఆప్షన్ సి మధ్యస్థ చరం ఆప్షన్ డి నియంత్రిత చరం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మధ్యస్థ చరం తొంభై నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రవేశపెట్టే చర రాశి ఏమిటి జోక్య చరం ఆప్షన్ బి స్వతంత్ర చరం ఆప్షన్ సి పరతంత్ర చరం ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వతంత్ర చరం అవుతుంది ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త ప్రవేశపెట్టే చరరాశిని స్వతంత్ర చరం అంటారు తొంభై ఐదవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం విశ్వసనీయత సప్రమాణతలు ఎక్కువగా ఉండే పద్ధతి ఏమిటి విశ్వసనీయత సప్రమాణతలు ఎక్కువగా ఉండే పద్ధతిని ఏమంటారు పరిశీలనా పద్ధత ఆప్షన్ బి ప్రయోగ పద్ధత ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనమా ఆప్షన్ డి వ్యక్తి చరిత్రన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి అవుతుంది విశ్వసనీయత మరియు సప్రమాణతలు ఎక్కువగా ఉండే పద్ధతి ప్రయోగ పద్ధతి తొంభై ఆరవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం ఈ పద్ధతిలో కార్యాకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు ఈ పద్ధతిలో కార్యాకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు అది ఆప్షన్ ఏ సర్వే పద్ధతి ఆప్షన్ బి శాస్త్రీయ పరిశీలన ఆప్షన్ సి క్లినికల్ పద్ధతి ఆప్షన్ డి అంతః పరిశీలన పద్ధతి ఆన్సరీజ్ ఆప్షన్ ఏ సర్వే పద్ధతి తొంభై ఏడవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఏమిటి వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఆప్షన్ ఏ సర్వే పద్ధత ఆప్షన్ బి శాస్త్రీయ పరిశీలన ఆప్షన్ సి క్లినికల్ పద్ధత ఆప్షన్ డి అంతః పరిశీలన వ్యక్తి అధ్యయన పద్ధతికి మరొక పేరు ఆన్సరీజ్ ఆప్షన్ సి క్లినికల్ పద్ధతి తొంభై ఎనిమిదవ ప్రశ్నను చూస్తున్నా మానసిక ఆరోగ్య కేంద్రాలలో శిశు మార్గదర్శక కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి పద్ధతి ఏది మానసిక ఆరోగ్య కేంద్రాలలో శిశు ఆరో మార్గదర్శక కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఆప్షన్ ఏ ప్రయోగ పద్ధతి ఆప్షన్ బి పరిశీలన పద్ధతి ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుంది తొంభై తొమ్మిదవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం వ్యక్తిని గురించినటువంటి కూలంకషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ఒక వ్యక్తిని గురించి కూలంకషంగా పరిశీలన చేసి సమగ్రంగా అధ్యయనం చేయడాన్ని ఆప్షన్ ఏ వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ బి పరిశీలన పద్ధతి ఆప్షన్ సి సర్వే పద్ధతి ఆప్షన్ డి ఇంటర్వ్యూ పద్ధతి ఆప్షన్ ఏ వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుంది వందవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం సాధారణంగా సమస్యాత్మక ప్రవర్తన ఉన్నటువంటి శిశువులను గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏది ఆప్షన్ ఏ సర్వే పద్ధతి ఆప్షన్ బి ఇంటర్వ్యూ పద్ధతి ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ డి పరిశీలనా పద్ధతి సాధారణంగా సమస్యాత్మక ప్రవర్తన ఉన్న శిశువులను గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారు ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు గుర్తుపెట్టుకోవాలి నూట ఒకటవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం పిల్లల్లో సమస్యాత్మక అనేటువంటి అబద్ధాలు చెప్పడం పాఠశాలకు సరిగ్గా హాజరు కాలేకపోవడం ఆలస్యంగా రావడం మొదలైనటువంటి విషయాల గురించి అధ్యయనం చేసే పద్ధతి ఏమిటి ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుంది నూట రెండవ ప్రశ్నను ఉన్నాం పాఠశాలలో క్రమశిక్షణను పెంపొందించడానికి మూర్తిమత్వ లక్షణాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది పరిశోధనా పద్ధతి ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ సి పరిశీలనా పద్ధతి ఆప్షన్ డి సర్వే పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుంది నూట మూడవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి ముఖాముఖిగా వ్యక్తితో జరిపే సంభాషణను ఏమంటారు ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి ముఖాముఖిగా వ్యక్తితో జరిపే సంభాషణను ఏమంటారు ప్రశ్నావళి ఆప్షన్ బి ఉపాఖ్యానక రికార్డు ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర ఆప్షన్ డి ఇంటర్వ్యూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంటర్వ్యూ అంటారు నూట నాలుగవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం ప్రయోక్త ముందుగానే తాను అడగదలుచుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలను రూపొందించుకొని జవాబులను రాబట్టడాన్ని ఏ ఇంటర్వ్యూ అంటారు ఆప్షన్ ఏ సంరచన ఇంటర్వ్యూ ఆప్షన్ బి అసంరచిత ఇంటర్వ్యూ ఆప్షన్ సి ఒత్తిడి ఇంటర్వ్యూ ఆప్షన్ డి ఏది కాదు ప్రయోక్తం ముందుగానే తాను అడగదలుచుకున్న విషయంపై కొన్ని ప్రశ్నలను రూపొందించుకుని జవాబులను రాబట్టడాన్ని ఏ ఇంటర్వ్యూ అంటారు ఆప్షన్ ఏ సంరచన ఇంటర్వ్యూ అంటారు నూట ఐదవ ప్రశ్నను గమనిస్తూ ఉన్నా ఒక వ్యక్తి అచేతనంలో దాగి ఉన్నటువంటి స్వగత అనుభవాలు అణుచుకోబడ్డటువంటి కోరికలు మొదలైనటువంటివి ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు ఆప్షన్ ఏ ఇంటర్వ్యూ ఆప్షన్ బి ప్రక్షేపణ విధానాలు ఆప్షన్ సి సాంఘిక మితి ఆప్షన్ డి పరిశీలన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రక్షేపణ విధానాలు నూట ఆరో ప్రశ్న చూస్తున్నాం సాంఘిక మితిని గురించి చెప్పింది ఎవరు సాంఘిక మితిని గురించి చెప్పింది ఆప్షన్ ఏ జేఎల్ క్లార్క్ ఆప్షన్ బి జేఎల్ దాస్ ఆప్షన్ సి జేఎల్ మెరినో ఆప్షన్ డి మోర్గాన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జేఎల్ మెరినో నూట ఏడవ ప్రశ్నను చూస్తూ ఉన్నాం ఇతరుల పట్ల వ్యక్తుల వైఖరి తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏది ప్రక్షేపక పద్ధతి ఆప్షన్ బి సాంఘిక మితి పద్ధతి ఆప్షన్ సి ఇంటర్వ్యూ పద్ధతి ఆప్షన్ డి సర్వే పద్ధతి ఇతరుల పట్ల వ్యక్తుల వైఖరిని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారు అంటే ఆప్షన్ బి సాంఘికమితి అంటారు నూట ఎనిమిదవ ప్రశ్నను చూస్తూ ఉన్నాం సమూహంలో సభ్యుల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి సమూహంలో సభ్యుల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి పరిశీలనా పద్ధతి సర్వే పద్ధతి సాంఘికమితి పద్ధతి ఆన్సరీజ్ ఆప్షన్ డి సాంఘిక మితి పద్ధతి నూట తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం తరగతి గదిలో ఎక్కువ మంది ఇష్టపడే విద్యార్థిని ఏమంటారు ఏకాకి స్టార్ మితభాషి ఆత్మయోగి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్టార్ అంటారు నూట పదవ ప్రశ్న చూస్తున్నాం సాంఘిక మితి ద్వారా తరగతి గదిలో తక్కువ మంది లేదా ఎవరూ ఇష్టపడని విద్యార్థిని ఏమంటారు ఏకాకి మందబుద్ధుడు మిత భాషై ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఏ కాకి అంటారు నూట పదకొండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం ఒక తరగతి గదిలో విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు అందులో మొదటి సమూహం వారికి ఇంటి పని చేసుకొస్తే బహుమతి ఇస్తానని చెప్పాడు రెండవ సమూహం వారికి ఇంటి పని చేసుకొని రాకపోతే దండన ఉంటుందని చెప్పాడు మూడవ సమూహానికి ఇచ్చాడు కానీ బహుమానాన్ని కానీ దండన కానీ ప్రకటించలేదు దీనిలో నియంత్రిత సమూహం ఏది ఒకటి రెండు సమూహాల ఆప్షన్ బి మూడవ సమూహమా ఆప్షన్ సి ఒకటవ సమూహమా ఆప్షన్ డి రెండవ సమూహమా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడవ సమూహం అవుతుంది నూట పన్నెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం ఆరు నెలల పాపను అధ్యయనం చేయడానికి ఉపయోగపడని పద్ధతి ఉపయోగపడని పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి పరిశీలన పద్ధతి అంతః పరీక్షణ పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అంతః పరీక్షణ పద్ధతి నూట పదమూడవ ప్రశ్న చూస్తూ ఉన్నాం చరం అంటే ఏమిటి ఆప్షన్ ఏ స్వతంత్ర చరం ప్రభావానికి లోనయ్యే చరం ఆప్షన్ బి ప్రతి విషయంలో విద్యార్థి ఇతరులపై ఆధారపడడం ఆప్షన్ సి స్వతంత్రచరం ప్రభావానికి లోను కాని చరం ఆప్షన్ డి జోక్యం చేసుకోనిది చరం అంటే ఏమిటి ఆప్షన్ ఏ స్వతంత్రచర ప్రభావానికి లోనయ్యే చరాన్ని పరతంత్ర చరం అంటారు నూట పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారం సరైనది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ కింది పద్ధతిని ఉపయోగించవచ్చు చికిత్సా పద్ధతి ఆప్షన్ బి కౌన్సిలింగ్ పద్ధతి ఆప్షన్ సి అంతః పరిశీలనా పద్ధతి ఆప్షన్ డి పరిశీలనా పద్ధతి ఆప్షన్ డి పరిశీలనా పద్ధతి నూట పదహైదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం డాక్టరు ఒక పేషెంట్ నాకు నిన్నటికంటే ఆరోగ్యం కాస్త మెరుగైందని చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఉపయోగించిన పద్ధతి ఆప్షన్ ఏ వ్యక్తి చరిత్ర పద్ధతి ఆప్షన్ బి ఇంటర్వ్యూ పద్ధతి ఆప్షన్ సి పరిశీలన పద్ధతి ఆప్షన్ డి అంతః పరిశీలన పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అంతః పరిశీలనా పద్ధతి చేసుకున్నాడు ఇక నూట పదహారో ప్రశ్న చూస్తూ ఉన్నాం ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేవి పిల్లలను ఇతరులు ఎన్నుకోవడానికి కారణాలు తరగతి గదిలో ఇతర పిల్లల పట్ల ప్రతి పిల్లవాడి ఇష్టాయిష్టాలు ప్రతి పిల్లవాడు ఎవరో ఒకరిచే ఎంపిక కాబడడం ఆప్షన్ డి విద్యార్థులందరిచే ఎన్నుకోబడే స్టార్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విద్యార్థులందరిచే ఎన్నుకోబడే స్టార్ ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది నూట పదిహేడవ ప్రశ్న చూస్తున్నాం కింది వాణిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ కొహలర్ సంజ్ఞానాత్మకవాదం వాదం ఆప్షన్ బి కోఫ్కా గెస్టాల్ట్ వాదం ఆప్షన్ సి స్కిన్నర్ సంసర్గవాదం ఆప్షన్ డి బ్రూనర్ సంధానవాదం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కోహెలర్ సంజ్ఞానాత్మక వాదం నూట పద్దెనిమిదవ ప్రశ్న చూస్తున్నాం వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించవలసినటువంటి పరిశీలనా పద్ధతి ఏది ఆప్షన్ ఏ నియంత్రిత పరిశీలన ఆప్షన్ బి అంతః పరిశీలన ఆప్షన్ సి సంచరిత పరిశీలన ఆప్షన్ డి అసంచరిత పరిశీలన ఆన్సరీజ్ ఆప్షన్ డి అసంచరిత పరిశీలన నూట పంతొమ్మిదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి యొక్క ప్రభావాన్ని కనుగొనడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది ఆప్షన్ ఏ విద్య ఆప్షన్ బి సాంఘిక ఆర్థిక పరిస్థితి ఆప్షన్ సి ప్రజ్ఞ ఆప్షన్ డి వయస్సు ఆన్సరీజ్ ఆప్షన్ బి సాంఘిక ఆర్థిక పరిస్థితి నూట ఇరవై ప్రశ్న చూస్తూ ఉన్నాం ఏ మనోవిజ్ఞానిక శాస్త్రవేత్తలు మానసిక రుగ్మతలకు సంబంధించి నిదానం చేసి మానసిక చికి చికిత్స సైకోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు ఆప్షన్ ఏ మంత్రణ మనోవిజ్ఞానులు ఆప్షన్ బి విద్యా మనోవిజ్ఞానులు ఆప్షన్ సి చికిత్స మనోవిజ్ఞానులు ఆప్షన్ డి ఆరోగ్య మనోవిజ్ఞానులు ఏ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మానసిక రుగ్మతలకు సంబంధించి రోగ నిదానం చేసి మానసిక చికిత్స సైకోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు అంటే ఆప్షన్ సి చికిత్సా మనోవిజ్ఞానులు ఓకే ఫ్రెండ్స్ ఇది గ్రాండ్ టెస్ట్ ఫోర్కు సంబంధించినటువంటి సైకాలజీ యొక్క విషయాలు ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్